అతను ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు. అతను ఒక విలేకరి. అతని అనుభవాలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సుత్తివేలు ఇలా ఎంతోమంది నటులతో ఇంటర్వ్యూ చేసి పత్రికల్లో ప్రచురించేవారు. అతను ఎవరో కాదు, డిఎంకే ది మురళీకృష్ణ గారు. హాయ్ సార్. హలో అండి. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ విఎంఆర్ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, బాగానే ఉన్నాను. గుడ్ టు హియర్ సార్. సార్, మీరు విలేకరిగా ఉండేటప్పుడు వేటూరి గారు చాలా వారికి వాళ్ళ యొక్క సాంగ్స్ కోసం మీరు పత్రికల్లో ప్రచురించి దాన్ని మీరు దాని యొక్క విలువను పెంచుతూ హైలైట్ చేస్తూ చాలా రాశారు. అందులో మీకు బెస్ట్గా ప్రశంసలు వచ్చింది, అది మాతో షేర్ చేసుకుంటారా సార్? తప్పనిసరిగా సార్. అంటే ఒకటి కాదండి, ఇట్లా వేటూరు గారి పాటల గురించి చెప్పుకుంటూ పోతే సీతాకోక చిలుకలో ఒక పాట, దాంట్లో ఒక పదం, నువ్వు పట్టు చీర కడితే పుత్తడి బొమ్మ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ, దానికి ప్లస్ ప్రతిఘటన దాంట్లో ఈ దుశ్శాసన దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో ఆ పాటలో మర్మస్థానం కాదది నీ జన్మస్థానం, మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం, ఈ రెండు లైన్లకి జాతీయ అవార్డు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి నేను రాశానండి. ఎంత అద్భుతమైన పదాలండి అవి. అవును సార్. ఆ స్థాయిలో మానవ మేధస్సు ఆలోచించకపోవడం అనేది దౌర్భాగ్యం. అఫ్కోర్స్ ఆయన అద్భుతంగా రాశారు, దానికి ఫలితం లేకుండా పోయిందని బాధ. సార్, ఇప్పుడు మీరు ఇలానే ప్రచురించినప్పుడు ఇంకా మీకు ఎక్కువ ప్రశంసలు వచ్చినవి, లేకపోతే మీకు అది రాస్తున్నప్పుడు మీకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన గొప్పతనం తలుచుకున్నప్పుడు సప్తపది సినిమా ఉంది సార్, దాంట్లో ఒకే పదాన్ని పక్క పక్కన వచ్చే విధంగా రాసి వేరు వేరు అర్థాలతోటి. ఓకే. అంటే రేపల్లి ఎద చల్లున పొంగిన రవళి, ఆ పాటలో అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ, అచ్చెరువున అంటే ఆ చెరువులో, అంటే కాళింది మడుగులో ఇంకొక అచ్చెరువు పక్కనే, అదేంటి ఆశ్చర్యం. ఓకే. ఆశ్చర్యం ప్రకృతి, అచ్చెరువు వికృతి. అచ్చెరువున అంటే ఆ చెరువులో ఆశ్చర్యంతో విచ్చిన కన్నుల చూడ. ఓ, ఆ బాల గోపాలం అంటే బాలుడి దగ్గర నుంచి ముసలివాడి దాకా, ఆ బాల గోపాలని రెండు ఒకే పదాలు పక్కన పక్క పక్కనే, ఇది వేరు వేరు అర్థాలతోటి. అది ఆ గొప్పతనం. పొంభావ సరస్వతి వేటూరి సుందరామూర్తి గారు మహానుభావుడు, ఆయనకే చెల్లిందండి. సార్, ఇప్పుడు మీరు విలేకరుగా ఉండేటప్పుడు చాలా చాలా పెద్దవాళ్ళని కలిశారు. కలిసేటప్పుడు మీరు ఎన్నో అనుభవాలు చూసి ఉంటారు. అది చూసేటప్పుడు అరే ఈ నటుడు అంటే ఇలా ఉండాలి, ఇతని దగ్గర మనం చాలా నేర్చుకోవచ్చు అని ఒక కొంతమంది నటుల్లో మీకు బాగా నచ్చిన నటుడు ఎవరు సార్? ఎప్పుడు చూసినా మీరు నిరంతరం నవ్వుతూ ఉండే మహానుభావుడు రాలంగి వెంకటరామయ్య గారు సార్. ఓకే. ఆయన ఎప్పుడు చూడండి ఆయన మొహంలో చిరునవ్వు ఉంటుంది, ఆయన చుట్టూతో అందరూ నవ్వాల్సింది, ఆ నవ్వులు పూయిస్తూ ఉంటాడు ఆయన. అదొకటి. ఇక నటన గురించి చెప్పాలంటే మీరు అడిగినట్టుగా నటనకి నాకు ప్రేరితంగా నేను అభిమానించే నటుడు నట నవరస నటన సార్వభౌమ శ్రీ ఎస్వి రంగారావు గారు. ఆయనంటే నాకు పిచ్చండి. తర్వాత సావిత్రమ్మ, మహానటి సావిత్రి. తర్వాత రేలంగి వెంకటరామయ్య గారు. తర్వాత సూర్యకాంతమ్మ. యారా ఇద్దరు మహానటుల్ని మర్చిపోయావాను రామారావు నాగేశ్వరరావు అంటే కాదండి, వాళ్ళు సూర్యచంద్రులు, నేను వాళ్ళని అభిమానిస్తాను. కానీ నా మనసుకి దగ్గరగా నాకు నటనకి ఒక సిలబస్ లాగా కనబడిన వ్యక్తులు నలుగురు సార్. ఇప్పుడు మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? మచిలీపట్నం అండి. ఓకే. బందరు అంటారు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం మా నేటివ్ ప్లేస్. సార్, ఇప్పుడు మీరు విలేకరుగా ఉండేటప్పుడే పరిషత్ నాటకాలు వేసేవారా, లేకపోతే ముందుగానే పరిషత్ నాటకాలు వేసి విలేకరు అయ్యారా? ముందు చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే నటన అంటే ఒక పిచ్చ అండి. ఓకే. అదొక ఇంట్రెస్ట్. అది ఎందుకు ఏర్పడిందంటే ఒక అర్ధరాత్రి కూడా కెవ్వని ఒక ఆడమని చరిచింది. ఓకే.
చుట్టుపక్కల అందరూ ఇళ్లలోంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగింది ఏం జరిగిందని వస్తే అది రేప్ సీన్. అది ఒక సీన్ నాటకంలో రేప్ సీన్ యాక్ట్ చేస్తున్నారు. ఓ అంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఊరి నాయన ఇంతమందిని లేపి ఇక్కడికి తీసుకొచ్చిందంటే వాళ్ళు రిహార్సల్ చేస్తే ఇట్లా ఉంది నాటకం ఎలా ఉంటుందని నాటకం చూశానండి. ఓకే, నాటకం చూసిన తర్వాత మనం కూడా నాటకం అయ్యాలి, మనం కూడా స్టేజ్ మీద కనపడాలి, అదొక జిజ్ఞాస, అదొక దుగ్ధ బయలుదేరింది. ఆ యొక్క సన్నివేశం మీకు ఇన్స్పైర్ చేసింది. దిగిన కొద్దీ అదొక మహాసముద్రం పౌరాణికం అనేది. అట్లా 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 దుర్యోధనుడు, భస్మాసురుడు, కర్ణుడు, రావణాసురుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఈ నాటకాలకి వెళ్ళలేక చివరికి వాటన్నింటిని మోనో యాక్షన్లుగా తయారు చేసుకొని మైసభ ఇట్లా మోనో యాక్షన్లు ఏకపాత్ర అభినయాలుగా ప్రదర్శించారండి. సరే, ఇప్పుడు పరిసర నాటకాలు వేసిన వాళ్ళు ఇప్పుడు మనకు చాలామంది ఉన్నారు, ఎల్బి శ్రీరామ్ గారు ఉన్నారు, తెనకల వర్ణ గారు ఉన్నారు, కోట గారు ఉన్నారు, వీళ్ళు వేసేటప్పుడు సార్ చాలా నాటకాల్లో చాలా ఒకటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కాంపిటీషన్లో వేస్తుంటారు. అలా మీరు పరిసర నాటకాలు వేసేటప్పుడు అదే నేను ఈ నాటకాన్ని చాలా ఎక్కువ సార్లు వేశాను అనే నాటకం పేరేంటారు? అది సోషల్ సాంఘికం అయితే చరిత్రహీనుడు అండి. చరిత్రహీనుడు, ఓకే, స్వీయ రచన. అటు పౌరాణికం అయితే దుర్యోధనుడు అండి. ఓకే, నేను వచ్చిన తర్వాత పరిషత్కి రాగానే ఏమిచ్చామని అడిగేవాళ్ళు సాటి కళాకారులు. దుర్యోధనుడు అనగానే ఎన్నిసార్లు ఇస్తావా అయ్యా, మళ్ళీ తీసుకెళ్దామనేగా తీసుకుపో, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయండి అది తీసుకుపోతాడు ఆ షీల్డ్ ఉంది ఫస్ట్ ప్రైజ్ అనేవాడు. అంటే అంత కన్ఫర్మ్ అనమాట, అంత అథారిటీ ఉండేది దుర్యోధనుడి మీద. అంటే కాస్త పర్సనాలిటీ అది, గంభీరత, కండు, చల్లుక్కు అది ఉండేది. సూపర్. సరే, ఇప్పుడు మీరు విలేకరుగా పరిషత్ నాటకాల తర్వాత సినిమాలకు వచ్చారు, విలేకర్ నుంచి సినిమాలకి వచ్చినప్పుడు ఏ సినిమాతో వచ్చారు సార్? ఏ మొదటి సినిమా యాక్ట్ చేసింది? నేను ఇంట్లో మైసూర్ ప్రాక్టీస్ చేస్తుంటే నా పైన లక్ష్మీ భూపాల్ అని సినిమా రచయిత ఉండేవాడు. అలా మొదలైంది శశిరేఖ పరిణయం, చందమామ, నేనే రోజు, నేనే మంత్రి, ఓ బేబీ అన్నిటికీ డైలాగ్ రాడు. సరే, భోజనాన్ని పిలుద్దాం అని వచ్చాడు డాడీ అంటాడు. ఓకే, వచ్చేటప్పటికి డైలాగులు మంచి ఫుల్ స్వింగ్లు వెళ్తాడు. భూమండలా దీపకూడదు వయ్యని వెళ్తుంది బండి, ఏమైంది ముసలివాడికి ఉన్నట్టుండి అరుస్తున్నాడు ఏంటి అని చెప్పి ఆ కిటికీ దగ్గరకు వచ్చి అలా జాగ్రత్తగా ఉన్నాడు. సంస్కృత సమాసాలు, డైలాగ్ మాడ్యులేషన్ అది చూసి మొత్తం విన్నాడండి. 45 నిమిషాలు అలా కిటికీ దగ్గరే ఉన్నాడు. ఓకే, విన్న తర్వాత చప్పట్లు కొట్టుకుంటా లోపలికి వచ్చాడు. అస్సలు మీకు ఏమన్నా జ్ఞానం ఉందా, అసలు ఏమన్నా మనిషేనా మీరు, ఎంత ఆర్టిస్టా మీరు, ఇంత నటన పెట్టుకొని మీరేంటి విలేకరిగా పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటారు, ఇది కరెక్ట్ కాదు, కమాన్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి హను రాఘవపూడి అందాల రాక్షస సినిమా చేస్తున్నాడు. హను డాడీ అద్భుతమైనటువంటి నీకు ఇస్తానా, నువ్వు ఏ వేషం వస్తావు నీ ఇష్టం అన్న ఫస్ట్ పిక్చర్ అలా అందాల రాక్షస చేశాను. సూపర్ సార్. సరే, ఇప్పుడు మీరు బస్ స్టాప్లో మారుతి గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన కామెడీ క్యారెక్టర్ చేశారు, మారుతి గారితో కనెక్షన్ ఎలా స్టార్ట్ అయ్యి అది పరిచయం ఎలా సినిమాకి ఎలా దారి తీసింది సార్? అది అది వృత్తిపరంగానే పరిచయం అయిందండి. ఓకే, అది నేను తెలుగు నాటకంకి జర్నలిస్ట్గా పనిచేశాను, సినిమా విలేకరిగా, ఆ సినిమా పేజ్ ఇన్ఛార్జిగా. దాంట్లో తెలుగు అని రేడియో అని ఇంటర్నెట్ అని రేడియో ఒకటి పెట్టించాను నేను. ఓకే, ఇంటర్నెట్ రేడియో అది సార్ టోరీ అని చెప్పేసి నేను యూట్యూబ్లో కూడా చూశాను ఒక 15 సంవత్సరాల కిందట. అది ఆ టోరీ అని ఉంటుందండి తెలుగు అని రేడియో అని అంటానండి. దానికి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ చేశాడు, దాని ఇంటర్వ్యూకి పిలిచాను నేను. సరే, హరీష్ వస్తా అన్నాడు, ఉన్నట్టుండి భయం ఏమనుకోవద్దు, నాకు ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు వచ్చారు, మరి లైఫ్ అండ్ డెత్ వేరే సినిమా వచ్చింది, వేరే ఇంకెవరినో చూసుకున్నాడు. అప్పటికప్పుడు ఎవరిని అంటే మారుతి అక్కడ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. చివరిలో చెప్తాడు, నా సినిమాలో మీరు పెద్ద వేషం చేస్తున్నారండి అని. చాలామంది చాలా చెప్తుంటారు, అలాగే నేను కూడా చెప్పాడని, ఓకే సార్ థ్యాంక్ యూ అన్నా. అలా అన్నాను, అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది అని వెళ్ళిపోయాడు. తెల్లారి ఆయన ఫోన్ చేసి పిలిపించి ఒక 15 సీన్లు ఇచ్చారు. చదవండి సార్ అన్న, చదివాను. ఎలా ఉందండి అన్నాడు. సార్ సినిమా మొత్తం ఎలా ఉంటే సూపర్ హిట్ అన్న. ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉందండి అన్నాడు. అంటే జడ్జిమెంట్ కోసం పిలిచారని ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు అయినా బాగా చేస్తారంటే, లేదు తనకి భరణి అన్న అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, మీ ఇష్టం అన్న, మీరు చేస్తున్నారన్నాడు. ఉలిక్కిపడ్డా. ఓకే అయ్యా, ఇది కామెడీ వేషం, ఇది నేను సినిమాలు నాటకాలు చేసిందా,
విలన్ చేశాను సెంటిమెంట్ చేశాను తప్ప కామెడీ నాకు రాదు. మీరు చాలా దెబ్బ అయిపోతారు, వద్దు నా మాట ఏంటంటే ఏదో ఒకటి విలన్ వేషం చేద్దాం చాలా పర్లేదు ఆ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు నేను జయించుకుంటున్నా నేను చెప్పిన మాట వింటారా అన్నాడు. ఆమె వెరీ గుడ్ స్టూడెంట్ అండి, నేను చెప్పిన మాట వింటాను. సరే పాపం పుణ్యం మొత్తం క్రెడిట్ ఏదైనా వచ్చినా అపప్రద వచ్చినా అపకీర్తి వచ్చినా కీర్తి వచ్చినా మొత్తం డైరెక్టర్ మారుతి గారికే చెందుద్దండి. ఆ పాత్రకు సంబంధించి నాకేమీ సంబంధం లేదు, ఆయన ఏం చెప్తే అది చేశారు. ఆ పాత్ర మాత్రం చాలా అప్లోడ్ వచ్చింది సార్, సూపర్ వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఇన్ని 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అప్పటి నటులకి ఇప్పటి నటులకి అంటే జనరేషన్ పెరిగి డిఫరెన్స్ అనేది వస్తుంది, కానీ డిసిప్లిన్ విషయంలో కానీ లేకపోతే అవతల ఆర్టిస్టులకి మనం గౌరవం ఇవ్వడం కానీ అనే ఇదిలో మీరు ఎక్కువగా డిఫరెన్స్ ఏంటి గమనించారు సార్? అద్భుతమైన ప్రశ్న సార్. పాతకాలంలో సీనియర్ నటులు అంటే చాలా గౌరవం ఉండేదండి. ఇప్పుడు మీరు సీనియర్ ఆర్టిస్టు, సపోజ్ ఓ ధూళిపాల నేను వచ్చాను మీకు జూనియర్ని, రాగానే సార్ నమస్కారం అని చెప్పి పాద నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని పక్కన ఉండవు, ఆ మర్యాద ఉండేది. పెద్ద నటులు అంటే డిసిప్లిన్ అంటారా, టైం అంటే టైం అండి. అలా కొంతమంది ఎక్సెప్షన్ అంటే శివరంగారావు గారు కానివ్వండి, జగ్గయ్య గారు కానివ్వండి, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే. జగ్గయ్య గారు 11:00 వస్తారు, అది ఫిక్స్, ఆయన ముందే చెప్తారు నేను 11:00 వస్తాను, ఆయన టైం అది. తర్వాత వచ్చిన తర్వాత ఎంతసేపు పనిచేస్తారు. రంగారావు గారు ఆయన ఎప్పుడు వస్తారు అనేది ఆయన ఇష్టం. ఆయన వచ్చారా గన్ షాట్ మొత్తం అన్నీ సింగిల్ టేక్లు అయిపోతాయి. వాళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ కూడా మీరు నమ్ముతారా, ఎన్టీ రామారావు రెడ్ కలర్ ప్లిమత్ కారు 4x9 ఉండేది, అది స్టూడియోలోకి ఏవిఎంలోకి వస్తే అరే పెద్ద వచ్చారా అని చెప్పి 7కి వాచ్లు సరి చేసుకున్న సందర్భాలు నేను ఎన్ని చూశాను. ఓ అంటే అతను అంత టైమింగ్ ఉండి ఆయన విత్ గెటప్ వచ్చేవాళ్ళు మేకప్ తోటి. ఓ ఇప్పుడు నాకు తెలిసి అంత పంక్చువాలిటీ లేదని అనుకుంటున్నాను. డిసిప్లిన్ క్రమశిక్షణ పరంగా కొంత గాడి తప్పింది ఇండస్ట్రీ. సార్ ఇప్పుడు సినిమా సెట్స్లో రే అప్పుడు ఎలానే ఉంది ఇప్పుడు ఎలానే ఉంది ఇది ఎక్కడ ఎప్పుడు చేంజ్ అవుతుందిరా అనే ఒక బాధ కలిగించే విషయం ఏముంది సార్ సెట్స్లో? జూనియర్ ఆర్టిస్టులు ఉంటారండి, వాళ్ళ పాపం వాళ్ళు పొద్దున్నే 4 అడ్డా మీద నుంచి ఉంటే ఆ బస్సు వచ్చి ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ పడేస్తుంది పిల్లలు. అంటే ఇంద్రగడ్డ అడ్డా, ఇంద్రనగర్ అడ్డా, ఇక్కడ 4 ఎక్కించుకొని వాళ్ళు అక్కడ 6 పడేస్తారు. సరే వాళ్ళకి టిఫిన్ వచ్చేటప్పుడు 8 అక్కడి నుంచి వాళ్ళు కూర్చోడానికి కుర్చీలు ఉండవండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవాలి, ఏ చెట్టు నిండు పడిన అక్కడ కూర్చోవాలి. పెద్ద ఆర్టిస్టులు అంటే క్యారవాన్లు ఉంటాయి కాస్త కుర్చీలు ఉంటాయి ఇదిగా ఉండదు అమ్మా ఆ టైప్లో వాళ్ళ అట్లా తిడుతుంటారు కాస్త బాధ వేస్తుంది సార్, అది మారాలి. సార్ ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు, చిన్న చిన్న క్యారెక్టర్లు పెద్ద క్యారెక్టర్లు చాలా చేస్తుంటారు, కానీ మీ మనసుకి హ్యాపీగా అనిపించి రే నేను ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఆ డైలాగ్ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందిరా, నేను బాగా కనెక్ట్ అయ్యానరా అన్న సినిమా ఏంటి సార్ డైలాగ్ ఏం సార్? అది ప్రతిఘటన అండి. ఓకే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు డైరెక్టరు, ఓకే, చార్మి మెయిన్ లీడ్. ఓకే, దాంట్లో ఒక కమ్మరి పాత్ర అండి, గొడ్డళ్ళు కొడవళ్ళు చేసుకునే కమ్మరి పాత్ర. ఓకే, నేను వెల్ ప్రిపేర్డ్ వెళ్ళాను చేశాను, 400 ఫీట్ షార్ట్ అండి అది. ఎస్ గోపాలరెడ్డి గారు కెమెరామెన్ మహానుభావుడు, అది ఒకే సింగిల్ షాట్ సింగిల్ టేక్లు ఓకే చేశాను. మంచి అప్లాజ్ వచ్చింది, అందరూ క్లాప్స్ కొట్టారు. చాలా ఆయన కట్ చెప్పడం కూడా మర్చిపోయాడు భరద్వాజ్ గారు, అరే నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా ఇంత అద్భుతంగా చేస్తామని అన్నాడు. ఇప్పటికీ నాకు అందాల రాక్షస్ తర్వాత ఆ రేంజ్లో తృప్తినిచ్చిన క్యారెక్టర్ ప్రతిఘటన అండి. ఆ డైలాగ్ మా కోసం చెప్తారా? ఎవరు పోపుతాంరా, గవర్నమెంటా, అరే వెంకట్రావు దప్పునండి దప్పునండి గవర్నమెంట్ వచ్చేసింది నీ కూతురు మానభాగం తీసేసి మొదలు పడింది చేస్తారంట. అనగానే కలెక్టర్ అంటాడు మీ ఐడి కార్డు కానీ ఏదైనా ఉందా అంటాడు. వీళ్ళు మారహే అంటాను. అనగానే పెద్దోడు నువ్వు ఇలా మాట్లాడొచ్చా అంటే తప్పే బాబు తప్పే, కరే బాబు పసి పిల్ల బాబు అది, దాని మీద ముగ్గురు మధువెక్కిన దున్న పోతుల్లో దాని మీద ఇప్పుడు మారభంగా చేశారయ్యా. వాళ్ళు 6 పుట్టారా ఆ మూతికి పుట్టారా
అది కాదు బాబు, ఆడ మీ సర్వేసుకొని బజార్లో తిరుగుతుంటే మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమి చేయదా బాబు? ఎత్తుల్లో సేవ చచ్చి నరాలు చచ్చిపోయినా నాకే కడుపు పండిపోతుంది బాబు. అంటబలం అండబలం అన్నీ ఉన్నా మీరేమి చేయలేరా? ఆ డైలాగ్ వింటేనే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న పిల్లల్ని మాన్మను కానీ ఆ డైలాగ్ వింటేనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. అసలు మీరు చెప్పిన విధానం కానీ అది చాలా, అది చాలా బాగా చెప్పారు సార్. అది ఇప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు కానీ ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు ఎలాంటి క్యారెక్టర్లు కావాలి అని కోరుకుంటున్నారు సార్? నా బలం సెంటిమెంట్ అండి, విలని. ఎందుకంటే నాకున్న కళ్ళే నా అసెట్, వాటిని వాడి విలన్గా నేను వాడగలను. సెంటిమెంట్గా వితౌట్ గ్లిజరిన్ మొన్న వెబ్ సిరీస్ చేసిన సార్ లార్డ్ డప్పంగానే, ఆ సిరీస్లో ఒక సీన్లో వితౌట్ గ్లిజరిన్ కళ్ళ మండిలో వస్తుంటే డైరెక్టర్ అలా నోరు చేసుకొని చూస్తున్నాడు. షార్ట్ అయిపోయిన తర్వాత సార్ ఎలా సార్ అది, మీరు ఏమన్నా రా గ్లిజరిన్ రాయలేదే, మీరు మామూలుగా వితౌట్ మేకప్ ప్యాక్ చేశారా అని. లేదంటే ఫీల్ అయితే వచ్చేస్తారు సార్ అని. ఆ సెంటిమెంట్ నా దగ్గర ఆ బలం ఉందండి. సార్ మీకు బాలసుబ్రహ్మణ్యం గారితో బాగా పరిచయం ఉందని నేను విన్నాను. అది ఎలాంటి పరిచయం, ఎప్పుడు పరిచయం అయ్యారు, అది సినిమా పరిచయమా, విలేకరుగా ఉండేటప్పుడు పరిచయమా, అది మాతో షేర్ చేసుకుంటారా? విలేకరుగానే ఉండేవాడిని అండి. ఏవిఎంలో రికార్డింగ్ జరుగుతుంది. సరే నేనేంటంటే నాకు తెలియదు ఆయన ఆయన పాటలు అంటే ఇష్టం, ఆయన అంటే ఇష్టం, పరిచయం లేదు, అంత క్లోజ్ పరిచయం లేదు. మామూలుగా విలేకరులు అంతా కూర్చున్నప్పుడు కూడా ఏంటి ఇప్పుడు ఎవరిది రికార్డింగ్ అక్కడ అంటే సుబ్రహ్మణ్యం కదా, ఓహో సుబ్బనదా అనేవాడిని. ఒకరోజు ఆయన వెనకే ఉన్నాను నేను చూసుకోవాలి, చూసి వెనక నుంచి కొట్టి సుబ్బన్న అంటేంటి అంత క్లోజా మన ఇద్దరం అని తడుచుకున్నాను నేను. వెనక చూస్తే ఈయన సార్ అది అది కాదు సార్ అదని, సుబ్బన్న ఎందుకు బలమనిపించింది అన్నాడు. తెలియదు సార్, మీరంటే ఒక ఆత్మీయ ఫీలింగ్ నాకు అభిమానం, ఒక అన్నలా, ఒక అన్నలాగా దా అని చెప్పి తీసుకెళ్ళి నీ పేరేంటి అన్నాడు. డిఎంకే సార్ అన్న. డిఎంకే డిఎంకే ఏంటి అన్నాడు. అదే డిఎం మురళీకృష్ణ సార్. ఓ డిఎంకే అంటే ఇదా, వెరీ గుడ్, మా నాన్నగారు పిలుస్తారయ్యా సుబ్బన్న అని. సార్ మీకు అభ్యంతరం అయితే మానేస్తాను, బాలసుబ్రహ్మణ్యం గారనే పిలుస్తాను సార్. ఏ సుబ్బన్న అనే పిలువు, నేను ఒక్కడికే పర్మిషన్ ఇస్తాను, అలాగే పిలువాలి. చాలా తక్కువ మేము కలిసే సందర్భాలు, కానీ ఈ ఆత్మీయ కలయికలండి. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత చూడటానికి వెళ్ళగలిగి వెళ్ళలేని దిక్కుమాల పరిస్థితులు ఇరుక్కుపోయానండి. డబ్బులు ఉన్నాయి, వెళ్ళటానికి లేదు, కోవిడ్ పోగొట్టుకున్నాం, తెలుగు వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. అది ఉంటే ఆయన ఇంకొక 10-15 ఏళ్ళు ఉంటే ఇంకా చాలా మార్గదర్శకంగా ఉండేది, చాలా కుర్రోళ్ళకి చాలామందికి ఎంతో ఇదిగా ఉండేది. సార్ ఇప్పుడు కొన్ని ప్లేసులు కానీ కొన్ని చెప్తే వాటి కోసం మీకు ఒక వర్డ్లో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి సార్. చెప్పు, అడగండి. కృష్ణానగర్ సినిమా వాళ్ళకి ఆదరించే తల్లి అండి. ఓకే. సినిమా ఊపిరి సార్. మన ఫిల్మ్ నగర్ సినీ ప్రియులు అడ్డ. సూపర్ సార్, మీకు ఉన్న అనుభవాన్ని అంతా మాతో షేర్ చేసుకొని, మాకు తెలియని విషయాలు కూడా చెప్పి మాతో షేర్ చేసుకునే అనుభవాలన్నీ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అయ్యో ధన్యవాదాలు సార్. మీకు, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను పిలిచి ఇంతసేపు నాతోటి మాట్లాడి నా దగ్గర నుంచి నాకు తెలిసిన ఏ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇది మా ఇట్స్ మై ప్లెజర్ సార్. అంటే మా ఇట్స్ చిట్చాట్ విత్ విఎంఆర్కి వచ్చి మాకు ఇంత హ్యాపీ ఇచ్చినందుకు ఇట్స్ మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఈరోజు మనం చిట్చాట్ విత్ విఎంఆర్లో డిఎంకే గారితో మన అతని అనుభవాలు ఇవన్నీ తెలుసుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది.
అండ్ మనం నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో ఇంకో గెస్ట్తో రాబోతున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డాడీ ప్రొడక్షన్ ఒరిజినల్స్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్.